టిఆర్ఎస్ పార్టీ మళ్ళా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర విభజనకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. దాని మీద విధి విధానాలన్నీ ఎక్స్పర్ట్ కమిటీ చేస్తున్నారు. దానిలో స్పష్టంగా ఉద్యోగులకు ఆప్షన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు మరి మళ్ళా క్రమంగా తెలంగాణలో ఓట్లు రావాలంటే ఏదో ఒక విద్వేషం రెచ్చగొడితే తప్ప పబ్బం గడవదన్న సంగతి గ్రహించి ఉద్యోగుల ఆప్షన్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవు, ఇక్కడి నుంచి వాళ్ళని పంపించేయడానికి మరో ఉద్యమం తప్పదని చెప్పి చెప్పటం, ఇది పూర్తిగా రాష్ట్ర విభజన జరిగిన ఆ స్ఫూర్తిని దెబ్బకొట్టడం, హింసను ప్రేరేపించడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం. లోక్సత్తా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఒకటే ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి వెళ్ళాలంటే అక్కడ పోస్టులు ఖాళీ లేకపోతే సూపర్నెమరీ పోస్టులు క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ కావాలంటే వేకెన్సీస్ ఫిల్ చేసుకోవచ్చు. అంతేగాని కొద్దిమంది ఉద్యోగుల సమస్యని మళ్ళా రాష్ట్ర సమస్యగా తెలంగాణలో ఉంటున్న అందరినీ ఇబ్బంది పెట్టే రీతిలో వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదు. వారి పద్ధతి మార్చుకోవాలని కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో హైదరాబాద్ నష్టపోతుంది. హైదరాబాద్ నష్టపోతే దేశ ఆర్థిక ప్రగతి మొత్తం నష్టపోతుంది, తెలంగాణ మరి ముఖ్యంగా నష్టపోతుంది.